మా నెత్తురు నీవే నీవే సత్తువ రైతు మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో తెలుగు రాష్ట్రాలలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రోగాలతోని అతలాకుతలం చేస్తున్నటువంటి పురుగుల గురించి మాట్లాడడానికి అది మిర్చిలో మనము మాట్లాడుకుందాం అనేటటువంటి విషయంతో వీడియో ముందుకు రావడం జరిగింది సాధారణంగా మిరప పంటను స్కైర్టో త్రిప్స్ డార్సలిస్ అనేటటువంటి తామర పురుగులు గత పదిహేను సంవత్సరాలుగా అవి వచ్చేది వాటి వల్లనే మనకు కొద్దిగా ప్రాబ్లం ఉండేది ఆ తామర పురుగుల వల్ల ఇప్పుడు మనకు కొత్త రకం తామర పురుగులు అంటే త్రిప్స్ పార్వీ స్పైనోస్ అనేటటువంటి కొత్త రకము ఈ తామర పురుగులు ఆశించడం వల్ల ఈ ఈ కొత్త రకము తామర పురుగులు అనేటివి నల్ల తామర పురుగులుగా చెప్పుకోవచ్చు అవి ఆశించి తీవ్రమైనటువంటి నష్టాన్ని మిరప మిరపరైతులను కష్టాలప్పాల్లోకి కష్టాల్లోకి నెట్టివేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ పురుగులు పూ పూలపైన మరియు కాయలపైన రసాన్ని పీల్చడం వల్ల పూత మాడిపోయి ఎండిపోయి కాయ ఏర్పడకుండా చేస్తుంది ఇలా ఎక్కువ సంఖ్యలో కనుక ఆశించి నష్టపరిస్తే రైతు అసలు కోలుకోకుండా అనేది మనం ఇప్పుడు ఈ మన తెలంగాణలో మాత్రము నర్సంపేట ములుగు వెంకటాపూర్ ఆ ప్రాంతాలలో రైతులు గొగ్గోలు మనకి వారం నుంచి మనకు కనబడుతున్నాయి మరి ఒక్క మిరప పంటనే కాకుండా రాను రాను టమాటా ఆలు వంకాయ ఇట్లాంటి సులనేసి కుటుంబానికి చెందినటువంటి ఇతర పంటలను కూడా ఆశించి ఆ ప్రమాదం అనేది ఆశించడానికి ప్రమాదం ఉన్నదనేది మొన్న అంత నాలుగు రోజుల క్రితము ఆ బెంగళూరు సైంటిస్టులు వచ్చి చెప్పడం జరిగింది మరి వీటిని ఎట్లా గుర్తించాలి ఈ పురుగులను అని మనం అనుకున్నప్పుడు ఈ కొత్త రకం తామర పురుగులను ఒక మిల్లీమీటర్ కన్నా తక్కువ పరిమాణంలో ఉండి నలుపు రంగులో సన్నగా పొడవుగా ఉంటాయి ఆడవైతేనేమో నలుపు రంగు ఉండి మొగై మాత్రము పసుపు రంగులో ఉండి చిన్నగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇవి ఒక ఆకులనే కాకుండా ఇది పువ్వులనే కాకుండా ఈ ఆకుల పైన కూడా ఇవి ఆశించి అంటే ఈ పూత మీద ఈ పూతను రసం పీల్చడం వల్ల ఈ పూత మాడిపోవడానికి పూత ఎదుగుల ఎదుగుదల అంటే సంపర్కం జరగకుండా ఈ పూత ఉత్తట్టేవారి చనిపోతుందని చెప్పొచ్చు రాలిపోతుందని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఈ ప్లేస్ అయిపోయి ఈ పుప్పడి రేణువులు కానీ దీంట్లో ఉండి రసం రాకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తాయంటే ఆకుల మీద అవి ఆశించి ఈ ఆకుల మీద ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల కూడా ఈ ఆకులు పైకి ముడుచుకొని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పడవ ఆకారంగా మారి అట్లా వైరస్కును కూడా అవి వ్యాప్తి చెంది కలుగజేస్తాయని కూడా మనము చెప్పొచ్చు అయితే వాటికి సంబంధించినటువంటి అయితే ఏం చేస్తానంటే ఈ రైతన్నలు అంటే దాదాపు కొంతమంది ఇవి నల్లి అనేటటువంటి కాన్సెప్ట్తో నల్లి అనేటటువంటి ఒక ఆలోచనతోని వీళ్ళు నల్లికి సంబంధించినటువంటి మందులను విచక్షణ రహితంగా కొట్టడం వల్ల దీనివల్ల ఖర్చు పెరుగుతుంది కానీ ఈ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ కాదు ఇప్పుడు మనం ఇది మెగ్నీషియం సల్ఫేట్ కొడితే ఈ పొలం బాగుపడుతుందని మనం ఒక ఇంతకుముందు ఒక వీడియో తీసినాం ఇది మెగ్నీషియంతో మ్యాజిక్ చేయొచ్చు అనేటటువంటి ఈ పంట పొలంలో మళ్ళీ రెండోసారి కూడా ఉన్నాము అసలు ఎలాంటి ముడత అయితే లేదు ఈ తామర పురుగులు కూడా ఎక్కడ నేను పరిశీలించినా కూడా ఈ తామర పురుగులు ఏ పూత మీదనైనా కూడా ఎక్కడ కూడా కనబడతలేదు చాలా హెల్తీగానే ఉన్నది క్రాఫ్ కూడా వచ్చేసి చాలా మంచిగా ఉన్నది చాలా అంటే చాలా రైతు చాలా కష్టపడతాడు ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ పంట లోపల మళ్ళీ అదే పొలాన్ని ఎంచుకొని మనం రావడం జరిగింది ఈ తామర పురుగుల కోసము అంటే ఈ నలుపు రంగు తామర పురుగుల కోసము మనము రావడం జరిగింది అయితే మరి ఈ విధమైనటువంటి నల్లి అనే కాన్సెప్ట్తోని మనము వివిధ రకాల రసాయనికాలు చేయడం వల్ల ఈ తామర పురుగుల యొక్క సహజ శత్రువులను నచించి మనకు పంట దెబ్బ తినడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఈ పురుగు మందులను తట్టుకునే శక్తి కూడా ఈ తామర పురుగులు ఏర్పరచుకుంటాయి అంటే అన్న మనం ఎన్ని మందులు కొట్టినా కూడా అవి ఒక ఇన్స దాని పవరు రెసిస్టెంట్స్ పవర్ అనేది వాటికి వచ్చేసి మళ్ళీ ఎన్ని మందులకైనా అది ఆ పొలము బాగుపడకుండా అంటే ఆ తామర పురుగులు పోకుండా అవుతుంది మరి అందుకనే ఎక్కువ తక్కువ మనము ఈ మందులను పిచికారి చేయొద్దు దయచేసి రసాయనికాలు మాత్రం అసలే చేయొద్దు అని నేను ఒక రైతుగా మన రైతు మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ఏమైనా సస్యరక్షణ చర్యలు ఉన్నాయంటే ఏ శాస్త్రవేత్త అయినా ఈ మధ్య కాలంలో చెప్పేది ఏంటంటే సస్యరస్య చర్యలు అంటే ఏంటంటే హండ్రెడ్ అదే థౌజండ్ మన టెన్ థౌజండ్ పీపీఎమ్ వేపెనునే కానీ లేకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ వేప పీపీఎం వేపనునే కానీ ఒక త్రీ ఎంఎల్ ఒక లీటర్ కనుక కలిపి పిచికారీ చేసినట్లయితే మనము వీటి నుండి అంటే ఆకుల మీద కానీ పూల మీద కానీ గుడ్లు పెట్టకుండా అవుతుంది అట్లా నిర్మూలించవలసిందే కానీ మనం ఏ విధంగా దీన్ని నిర్మూలించలేమనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చిర్రు శాస్త్రవేత్తలు దాంట్లో మనము అట్లా ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎం వేప నూనె కొట్టినప్పుడు మాత్రం తప్పకుండా దాంట్లో సర్ఫ్ ఎంత ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ప్రతి పంపుకు మనం పోసుకుంటూ గనుక స్ప్రే చేయాలి వీటి లోపల ఎట్టిలో ఎట్టి పరిస్థితులలో ఈ వేప సింథటిక్ పైరత్రాయిత్ అనే అటువంటి మందులను మనం వాడద్దు అంటే వేప నూనె కలిపి కానీ కలపకుండా కానీ ఇండివిజువల్గా రైతన్నలు సింథటిక్ పైరథరైడ్స్ కొడుతున్నారు అట్లా వాడడం వల్ల ఇంకా పంట చేను బాగా దెబ్బతింటుందని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఇంకేమైనా జీవ నియంత్రణ పద్ధతితోనేమన్నా మార్పులు మనకు వస్తాయా తీసుకొస్తామంటే ఒక్కసారి దాన్ని గనుక బవేరియా బాసియానా లేదా లెకాని సిలియామా అనేటటువంటి జీవ నియంత్రకాలను తెచ్చి మనము ఒక ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కనుక కలిపి ఒకటే ఒకసారి పిచికారి చేసినట్లయితే కొంత ఈ తామర పురుగు నుంచి మనము గట్టెక్కొచ్చు అని కూడా చెప్పొచ్చు మరి ఇంకా ఏమైనా రసాయనికంగా మనం కనుక మనం పోయినట్లయితే ఫిప్రోనిల్ అనేటటువంటి అంటే జంప్ అనేటటువంటి ఒక మందు దొరుకుతుంది దాన్ని కూడా ఈ ఫిఫ్టీన్ థౌజండ్ మన పదిహేను వేల పీపీఎం నూనెతో కనుక కలిపి కొట్టినట్లయితే కూడా దీన్ని కొంతలో కొంత నిర్మూలించుకోవచ్చు ఇంకొక రెండవది ఏంటంటే సయాంట్రిని నిలిప్రోనిల్ అనేటటువంటి బెనివియా అనే మందు మనకు మార్కెట్లో ఉన్నది అది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కనుక ఒక ఎకరానికి వాడుకుంటే అది కూడా ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎమ్ వేప నూనెతో కలిపి కనుక వాడుకుంటే దీని నుంచి మనము గట్టెక్కొచ్చని చెప్పొచ్చు ఇంకా వివిధ మందులు ఉన్నాయి ఎస్సిటామీ ఫ్రిడ్ కానీ లేదా ఇమిడాక్లో ఫ్రిడ్ కానీ దాని అంటే ఇమిడాక్లో ఫ్రిడ్తో ప్లస్ ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ కలిపి ఉన్నటువంటి మందులు కూడా మార్కెట్లో ఉన్నాయి వాటిని మార్చి మార్చి స్ప్రే చేయడం వల్ల మనము కొద్దిగా గట్టెక్కొచ్చు ఏది ఏమైనా ఏది ఏమైనా మనం ఇంకొక పని కూడా చేయాలి మనం చాలా వీడియోలలో చెప్పుకుంటున్నాం పసుపు రంగు జిగురు అట్టలు ఈ పొలంలో మాత్రం తప్పకుండా వంకాయకైనా మిర్చికైనా టమాటాకైనా తప్పకుండా వాడాలి ఇప్పుడు మాత్రం మనకు ఇంట్రెస్ట్ పెట్టి ఏం చేయాలంటే ఒక యాభై ఎకరానికి ఒక యాభై జిగురు అట్టలు తక్కువ ధరలనే నాలుగు వందలకు పదిహేను ఇరవై వస్తాయి అవి అట్లా ఒక ఎకరానికి కనుక నీలి అట్టలు మాత్రం నీలి రంగు అట్టలు మాత్రమే పెట్టాలి పసుపు రంగు అయితే అంత ఆకర్షింపబడేవి తామర పురుగులు నీలి రంగు అట్టలను కూడా మనము అలా పెట్టడం వల్ల కూడా దీన్ని తగ్గించుకోవచ్చు ఈ బాధ నుంచి గట్టెక్కొచ్చు అదేవిధంగా మనము చెప్పుకున్నట్టుగా ఇది రసాయనికంగా పోకుండా కూడా మనం బలమైనటువంటి అంటే బలమైన మా బలమైనటువంటి అంటే ఏంటి అవి ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ అంటే పోషకాలను మనం మొక్కకు అందించినప్పుడు ఈ విధమైనటువంటి కొద్దిగా నీట్గా పొలాలు ఉంటాయి మిర్చిలో మాత్రం ముఖ్యంగా నీట్గా ఉండడానికి ఏంటంటే మనము పోషకాలను అందించాలి అట్లాంటి అవి ఏంటి సాగరిక అయితే సియావిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ అట్లాంటి వాటిని మనము తెచ్చి కలిపి కనుక కొట్టుకున్నట్లయితే ఈ ఫిఫ్టీన్ థౌజండ్ పీపీఎమ్ మన ఆయిల్ను అదే వేపనను తెచ్చి కొట్టుకొని ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడైతే ఈ ప్రాబ్లం రాలేదు ఇది ఏ పూత చూసినా మనము అట్లాంటి ప్రాబ్లం తామరపూరు ప్రాబ్లం రాలేదు రాక రావచ్చు ఎందుకంటే చెప్పలేము అది బాగా తీవ్రంగా ఉన్నది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇది తీవ్రంగా ఉన్నది శాస్త్రవేత్తలు బెంగళూరు శాస్త్రవేత్తలే అసలు దాన్ని ఏమి కనుక్కో లేకుండా పోతారు దానికి ఏమైనా మార్గము పదిహేను రోజులలో రిజల్ట్ వస్తుందట అంటే దాన్ని టెస్ట్కి పంపిన అట్లాంటి మార్గాలు ఏమైనా ఉంటే చెప్పలేము అది వచ్చినాక వేరే కూడదాం కానీ ఇప్పుడు మాత్రము ఇట్లాంటి మామూలుగా మనము వేప నూనె కానీ జిగురు ఆటలు కానీ అదేవిధంగా సాగరికాయ సిక్స్టర్ అట్లాంటి అవి కానీ మనం కొట్టుకొని ఒకటికి రెండు సార్లు కొట్టుకొని దీని నుంచి గట్టెక్కొచ్చు అనేటటువంటి విషయంతో మేము ముందుకు రావడం జరిగిందని ముగిస్తున్నాను